గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుపై కక్ష సాధింపు ధోరణితో 77 జీవో తెచ్చి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే ధోరణిలో సాగుతుందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 77 జీవో ప్రతులను తగులబెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తక్షణమే 77 జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు. జీవో నంబర్ 77 రద్దు చేయాలని ఈరోజు అన్ని జిల్లాల్లో అంబేద్కర్ బొమ్మల దగ్గర జీవో నంబర్ 77 పత్రాలను దహనం చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన విద్యార్థులు జీవో నంబర్ 77 అమలు చేస్తే వాళ్ళు పీజీ విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 77 ఉపయోగించుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో అన్నాడు, మీ మేనమావలో ఉంటాను, మీ అందరితో మీ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో పేద విద్యార్థులందరినీ నేను చదువుకుమించే బాధ్యత నాది, పీజీ పిహెచ్డీల వరకు చేసే బాధ్యత నాది అన్నావు. ఈరోజు 151 సీట్లతో వచ్చే నువ్వు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేసిన విద్యార్థులు మోసం చేస్తున్నావు. అదేవిధంగా ఈ గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకి పెద్దపీట వేసి అనేక పథకాలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యార్థుల మీద రావణులా తయారయ్యో ఓ యముడులా తయారయ్యో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తులో. జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తున్నావు, తక్షణమే జీవో నెంబర్ 77ను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం కూడా శ్రీకారం చుడతాం. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రత్యేక కార్యాచరణ కూడా త్వరలో సిద్ధం చేసుకుంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.